శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బీహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాచపల్లి హైదరాబాద్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కూరగాయ ధరలు కూడా ఆకాశాన్ని అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కేవలం 10 రూపాయలకే కూరగాయల పంపిణీ కూడా చేస్తుంది. ఒకసారి మనం చూస్తే ఏదైనా కూడా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయలు మొత్తం టమోటా 10 రూపాయలు, వంకాయలు గోరుచిక్కుడు 10 రూపాయలు, బెండకాయలు 10 రూపాయలు, దొండకాయలు 5 రూపాయలు, దోసకాయలు 5 రూపాయలు, సొరకాయ 1, 5 రూపాయలు, క్యాబేజీ 5 రూపాయలు, పచ్చిమిర్చి 5 రూపాయలు, ఆకుకూరలు 2 రూపాయలు, కట్ట 2 రూపాయలు, కట్ట 2 రూపాయలు చెప్పిన అమ్ముతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఇలా ఒక వెహికల్లో కూరగాయలని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ అమ్ముతున్నారు, అందజేస్తున్నారు. మామూలుగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు కూరగాయల పంపిణీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. నిత్యావసరాలు ఒకవైపు నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఇప్పుడు కూరగాయలు కూడా పంపిణీ చేస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి ఇదంతా మీరు చూస్తున్న వాస్తవంగా కేజీ 40-50 రూపాయలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి, 50 పైనే ఉన్నాయి. కానీ ఇక్కడ వరద బాధిత ప్రాంతాల్లో కేవలం 10 రూపాయలకు మాత్రమే, ఏదైనా 10 రూపాయలకు మాత్రమే అందజేస్తున్నారు. ఒకసారి కూరగాయలు కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. టమోటాలు, వంకాయలు, దొండకాయలు మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్థానిక ఉన్న వాళ్ళు కూరగాయలు కొనుక్కుని వెళుతున్నారు. కొంత వరద తగ్గిన ప్రాంతాల్లో మాత్రమే ఇక్కడ వచ్చి వరదనైతే కూరగాయలు అయితే విక్రయిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము మనం ఇక్కడ. ఇది అంటే జనరల్గా మా వరద ఇంకా పెరుగుతుంది సింగినగర్ అటువైపున పరిసర ప్రాంతాల్లో. కానీ ఎక్కడైతే కొంత ఊరట కొంత తగ్గిందో అక్కడ ప్రాంతవాసులు బయటకు వచ్చి కూరగాయలు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. మిగతా చోట్లప్పుడు ఇంతకుముందు మనం చూపించాము అటు సింగినగర్ పరిసర ప్రాంతాలు మరోసారి ముంపు గురవబోతున్నాయి, పూర్తిగా వరద వస్తున్న నేపథ్యంలో. ఇక్కడ డాబాకోట్ల సెంటర్లో కొంతమంది ఇక్కడ వరద తగ్గడంతో అటు వచ్చి ఈ కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంత వేగంగానే చర్యలు తీసుకుంటుంది. పూర్తిగా ఇటు కూరగాయలు కూడా కొంత ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే 10 రూపాయలకి ఇచ్చింది. అక్కడ పిల్లలు కూడా కూరగాయలు తీసుకువెళ్ళిన దృశ్యాలు. పైన సామాగ్రి ఉంటే, నిత్యావసరాలు ఉంటే ఎట్లా కొట్ట వంట చేసుకుని ఉండొచ్చు అనే భావనలో ఉన్నారు. కాబట్టి చాలామంది నిత్యావసరాలతో పాటు కూరగాయలు కూడా పూర్తిగా కూరగాయలన్నీ కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా ఇక్కడ వరద బాధితులు వెళ్ళంతకు వచ్చి కూరగాయలు అయితే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇవి మార్కెట్లు ఇప్పుడు చాలా ధరలు ఉన్నాయి. వర్షాలు పడటంతో, వరదలు రావడంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వరద బాధితులు అవన్నీ కొనుగోలు చేసుకోలేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వీటినన్నింటిని కూడా అందజేస్తుంది. కేవలం 10 రూపాయలకి వీటినన్నింటిని కూడా అందజేస్తున్న పరిస్థితి. ఒకసారి లోపల విజువల్స్ మీరు చూస్తే మొత్తం కూడా చాలామంది ఇక్కడ కొనుగోలు చేయడానికి వస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి, వరద ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి. కొంతమంది అమ్మాయి కూరగాయలు తీసుకున్నారా? తీసుకోవాలి. గవర్నమెంట్ నిర్ణయించిన రేటా? 10 రూపాయలు. ఇంకా తీసుకోవాలి. పూర్తిగా కూరగాయలు కొనుగోలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే ఒక వెహికల్ మాత్రం వచ్చింది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అదే విధంగా వెహికల్లో కూరగాయలు అయితే పంపిణీ చేస్తున్నారు. 10 రూపాయలు పెట్టి వీళ్ళంతా కూడా కొనుక్కుంటున్నారు. ఇంకా వరద తగ్గుముఖం పడితే ఇంకా లోపలి వరకు కూడా వెళ్ళి పూర్తిగా కూరగాయల సంబంధించినటువంటి వ్యాన్లన్నీ కూడా పంపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ చండీతో రాయి షార్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.